హరిద్వార్, ఆ మానసాదేవి, చండి, అరకిపొడి, అలాగే ఎంతోమంది యోగుల ప్రదేశాలు, యోగుల జీవ సమాధులు అక్కడ ఉన్నాయి. అన్నీ తిరిగామనుకున్నా కానీ ఒకటి రెండు మిస్ అవుతూ ఉన్నాయి. సో నిజంగా ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఆ ప్రదేశాల గురించి, మహిమాన్విత ప్రదేశాల గురించి మాకు తెలియపరచు. అక్కడ 5 గేట్లు ఉన్నాయి. 3 నెంబర్ గేట్లో కనుక మీరు ఎంటర్ అయినప్పుడు యోగాగ్నిని ప్రజ్వలింప చేసుకుని ఆవిడ దగ్ధమైనటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో, 1926 వెలిగించిన ఆ జ్యోతి నిరంతరం వెలుగుతోంది. ఆ జ్యోతి సాక్షిగా నిరంతరం అఖండ జపం జరుగుతుంది. అమ్మ, అలాగే ఋషికేశ్లో దర్శించవలసినటువంటి ప్రదేశాలు, చూడవలసిన అద్భుతమైన యోగుల ఆశ్రమాలు ఏమిటి? ఇది రామ్ జూలాకి దగ్గరలో మనకి శివానంద ఆశ్రమం ఉందండి, తప్పకుండా దర్శించుకోవాల్సింది. మన లక్ష్మణ్ జూలాకి 18 కిలోమీటర్ల దూరంలో వశిష్ఠ గుహాన్ని ఫస్ట్ మనం లోపలికి వెళ్ళంగానే చాలా చీకటిగా ఉంటుంది, మనకేం కనిపించదు. వితిన్ 5 మినిట్స్లోనే మనం ఓం శ్రీ గురుభ్యో నమః. నిర్వై టీవీ ప్రేక్షకులకి నమస్కారం. మనం ఎందరో మహానుభావులతో సజ్జన సాంగత్యం చేస్తున్నాం. ఈరోజు మన అదృష్టం, మనతో డాక్టర్ ఉషా జైస్వాల్ గారు ఉన్నారు. వారు దేవ సంస్కృతి విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ ఉన్నారు, హరిద్వార్ శాంతికుంజిలో. అయితే మనకి ఇప్పుడు హరిద్వార్ వెళ్తే ఏ ప్రదేశాలు అక్కడ మహిమాన్వితమైనవి అనే విషయం చాలామందికి తెలియదు. ఆ ప్రదేశాలు ఏంటి, అలాగే పక్కనే ఉన్నటువంటి ఋషికేశ్లో ఎటువంటి మహిమాన్విత ప్రదేశాలు ఉన్నాయి, అలాగే శాంతికుంజిలో ఎటువంటి మహిమాన్వితమైనటువంటి ప్రదేశాలు ఉన్నాయి, ఇటువంటి విషయాల గురించి మనం అడిగి తెలుసుకుందాం. నమస్కారం అమ్మ. నమస్కారం అండి. హరిద్వార్లో వెళ్ళంగానే మనకేదో టూరిజంతో వెళ్తే మటుకు ఏదో మానసాదేవిని చూపించేసి మమ అనిపిస్తారు, లేకపోతే గంగానదిని చూపించేసి మానసాదేవిని చూపిస్తారు. కానీ ఆ మానసాదేవి, చండి, అరకిపొడి, అలాగే ఎంతోమంది యోగుల ప్రదేశాలు, యోగుల జీవ సమాధులు అక్కడ ఉన్నాయి. అన్నీ తిరిగామనుకున్నా కానీ ఒకటి రెండు మిస్ అవుతూ ఉన్నాయి. సో నిజంగా ఎన్ని ప్రదేశాలు ఉన్నాయి, ఆ ప్రదేశాల గురించి, మహిమాన్విత ప్రదేశాల గురించి మాకు తెలియపరచండి. హరిద్వార్లో వచ్చేటువంటి యాత్రికులందరూ కూడా ముఖ్యంగా చూసేవి హరికిపౌడి ఆర్తి. ఈవినింగ్ సూర్యాస్తమయ సమయంలో ఉంటుంది, అది తప్పకుండా చూడాల్సి. గంగాహారతి సంవత్సరం పొడుగుతా ఒక్కరోజు కూడా నాగా లేకుండా ప్రతిరోజు జరుగుతుంది. చాలా అద్భుతమైనటువంటి ఆర్తి అది, అది మాత్రం ఎవరూ మిస్ అవ్వద్దు. ఆ తర్వాత మానసాదేవి టెంపుల్, చండీదేవి టెంపుల్, ఈ రెండు. అలాగే దక్షుడు యజ్ఞం చేసినప్పుడు శివుణ్ణి పిలవకపోవడం, ఆ తర్వాత సతీదేవి యోగాగ్నిలో తన్ను తాను దగ్ధం చేసుకోవడం, ఇవన్నీ జరిగిన ప్రదేశము కంకల్ దక్ష ప్రజాపతి మందిరము, అది తప్పకుండా చూడాల్సింది. నెక్స్ట్ యోగాగ్నిని ప్రజ్వలింప చేసుకుని ఆవిడ దగ్ధమైనటువంటి ఆ ప్రదేశం ఏదైతే ఉందో దాన్ని మాయాదేవి మందిరం అంటారు. అది కూడా కంకల్ దక్ష ప్రజాపతి మందిరానికి దగ్గరలోనే ఉంటుంది. ఇది కూడా తప్పకుండా చూడాల్సినటువంటి ప్రదేశము. ఇది కాకుండా దీనికి సమీపంలోనే బిలకేశ్వర్ మందిర్ అంటారు. పార్వతీదేవి శివుడి కోసం తపస్సు చేసింది కొన్ని వేల సంవత్సరాలు. ఆవిడ ఆకులు అలములు తిన్నారు, కొన్ని వేల సంవత్సరాలు ఓన్లీ గాలి పీల్చి ఉన్నారు, కొన్ని వేల సంవత్సరాలు బిల్వపత్రాలు మాత్రమే స్వీకరించారు. అందుకని ఇప్పుడు మనం అక్కడ బోల్డు బిల్వ వృక్షాలు చూడొచ్చు. ప్రకృతి కూడా ఆవిడకి, ఆవిడ తపస్సాధనకి సహకరించడానికి అక్కడ బిల్వ వృక్షాలని ఏర్పాటు చేసిందని అనుకోవచ్చు. అమ్మవారి గురించి ఆవిడ సాధనకి మెచ్చి శివుడు
ఒక బ్రహ్మచారి రూపంలో మారువేషంలో వచ్చి ఆవిడని పరీక్షించారు అన్నమాట. పరీక్షించి శివుడు తన గురించి తానే అంటే ఒక విమర్శగా చెప్పడం మొదలుపెట్టాడు. ఆయన శ్మశానంలో ఉంటాడు, విభూతి పూసుకుంటాడు, భూతాలు ప్రేతాలు ఆయనతో పాటు ఉంటాయి, ఈ విధంగా మాట్లాడటం మొదలు పెడతాడు. అప్పుడు పార్వతీదేవిని ఒచ్చుకుని, నీకేం తెలుసు శివుడి గురించి, ఒక్క మాట కూడా నువ్వు మాట్లాడటానికి వీల్లేదు అని చెప్పేసి ఆయన్ని వారిస్తుంది. అది జరిగిన ప్రదేశం. అప్పుడు శివుడు ఆవిడ భక్తికి మెచ్చి తన అసలు వేషంలో ప్రత్యక్షమయ్యి, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను అని చెప్పాడనమాట. అది జరిగిన ప్రదేశమే బిలకేశ్వర మందిరం. అది కూడా చాలా చాలా శక్తి ఉన్నటువంటి క్షేత్రము. అక్కడ కూర్చుని ఆ ధ్యానంలో ఒక 5 నిమిషాలు కూర్చున్న ఆ శక్తిని, ఆ వైబ్రేషన్ని మనం గమనించగలుగుతాం. ఇది కాకుండా సురేశ్వరి దేవి మందిరం అని ఉంది. అక్కడ BHEL భారత్ హెవీ ఎలక్ట్రానిక్స్ వాళ్ళది ఒక ఫ్యాక్టరీ ఉంది. ఆ ఫ్యాక్టరీ లోపలికి వెళ్తే మనం ఆ గేట్లోంచి వెనకాల సైడు ఒక మన రాజాజీ నేషనల్ ఫారెస్ట్ ఉందన్నమాట. ఆ ఫారెస్ట్ లోపలే ఉంది గుడి. చాలా దివ్యమైనటువంటి గుడి. ఈ సురేశ్వరీ దేవి మందిరం అంటే, సురేశ్వరీ దేవి అంటే పార్వతీదేవి అనమాట. ఇంద్రుడు ఆవిడ గురించి తపస్సు చేశాడట 1000 సంవత్సరాల క్రితం. అక్కడ ఆయన ప్రతిష్ఠించినటువంటి ఆ పార్వతీదేవి మందిరం. అక్కడే కాళికాదేవి మందిరం కూడా ఉంది, ఇంకో కొండ మీద పక్కనే. ఈ రెండు కూడా చాలా చాలా మహిమాన్వితమైనటువంటి ప్రదేశాలు. ఇవి కూడా తప్పకుండా చూడాలి. చాలామంది యాత్రికులకి వీటి గురించి తెలియదు. నేను 20 ఏళ్ళుగా హరిద్వార్లో ఉన్నప్పటికీ 3 ఏళ్ల క్రితం వరకు నాకు తెలీదు. ఈ కరోనా టైంలోనే నాకు తెలిసింది. అప్పుడు నేను వెళ్ళి దర్శనం చేసుకున్నాను. ఇవి ముఖ్యంగా హరిద్వార్లో చూడాల్సినవి. ఇంకా 1000 ఆశ్రమాలు ఉన్నాయి హరిద్వార్లో. వాటిల్లో కొంతమంది మహాయోగులు ఉండి అక్కడ తపస్సు చేసుకున్నారు. వాళ్ళ సమాధి అక్కడ ఉంది. ఒక సమాధి కేశవాశ్రమం ఉంది, అది హర్కిపొడి దగ్గరలో ఉంది. ఈయన మన లాహిరి మహాశైలు ఆయన శరీరం విడిచిపెట్టినప్పుడు ఆయన అస్థికలు వాళ్ళ శిష్యులు ఇక్కడ హరిద్వార్ తీసుకొచ్చి ఆయన అస్థికల్ని ఇక్కడ పెట్టారు, ఆయన సమాధి నిర్మించారు. అది కూడా చాలామందికి తెలియదు. అది కూడా దర్శనం చేసుకోవాలి. అక్కడ కూర్చుని ధ్యానం చేస్తే వితిన్ 5 మినిట్స్లో చక్కటి ధ్యానం కుదురుతుంది. ఇంకొక ఆశ్రమం నేను చూసింది, స్వామి రామ అని చెప్పేసి, ఆయన కూడా చాలా గొప్ప యోగి. ఆయన సమాధి మందిరం కూడా ఉంది, గంగానది ఒడ్డునే ఉంది. అది శాంతికుంజ్, స్వామి రామ అని చెప్పేసి ఎక్కడ, అది శాంతికుంజ్ దగ్గరలోనే ఉంది అండి. స్వామి రామ అని చెప్పేసి. నార్మల్గా స్వామి రామ అంటే అందరికీ ఇంకొక యోగ గురించి తెలుసు, లివింగ్ విత్ ద హిమాలయన్ మాస్టర్స్ బుక్ రాసిన ఆయన కాదు ఈయన. ఈయన వేరే. ఈయన కూడా అమెరికాలోనే శరీరం వదిలిపెట్టారు. ఆయన బాడీని తీసుకొచ్చారు ఆయన ఆశ్రమంలో, ఇక్కడ సమాధి చేయడం జరిగింది. ఆయన మెడిటేషన్ చేసిన రూమ్ కూడా ఉంది. అక్కడ కూర్చుని కూడా ధ్యానం చేసుకుంటే చాలా చాలా చక్కటి అనుభూతి కలుగుతుంది. శాంతికుంజ్ దగ్గరలో ఉంది, గంగానది ఒడ్డున. ఇది కాకుండా శాంతికుంజ్ గాయత్రి పరివార్ హెడ్ క్వార్టర్స్, ఇది కూడా తప్పకుండా చూడాల్సిన ప్రదేశాల్లో హరిద్వార్లో ఉంది. ఇది విశ్వామిత్రుడి తపస్థలి. పరమపూజ్య గురుదేవులు తన తపశ్శక్తి ద్వారా ఈ ప్రదేశాన్ని దర్శించి అక్కడ గాయత్రి పరివార్ హెడ్ క్వార్టర్స్ శాంతికుంజ్ని స్థాపించడం 1971లో జరిగింది. ఇక్కడ శాంతికుంజ్ లోపల ఫస్ట్ మీరు ఎంటర్ అవ్వగానే అక్కడ 5 గేట్లు ఉన్నాయి. 3వ నంబర్ గేట్లో కనుక మీరు ఎంటర్ అయినప్పుడు స్టార్టింగ్లోనే హిమాలయ ఒక నమూనా అక్కడ పెట్టడం జరిగింది. చార్ధామ్ ఉన్నాయి కదండి, గంగోత్రి, యమునోత్రి, బద్రీనాథ్, కేదార్నాథ్, దాని రెప్లికా అక్కడ పెట్టారు. అక్కడ కూర్చుని కూడా మనం ప్రశాంతంగా ధ్యానం చేసుకోవచ్చు. చాలా అద్భుతమైనటువంటి అనుభూతి కలుగుతుంది. ఇది ఇక్కడి నుంచి మనం బయటకు వచ్చిన తర్వాత సమాధిస్థలం, పరమపూజ్య గురుదేవులు పరమవందనీయ మాతాజీ ఆయన ఉన్నప్పుడే ఆ సమాధి నిర్మాణం జరిగింది. ఆ ప్రఖర ప్రజ్ఞ సజల శ్రద్ధ
పరిష్కృతమైనటువంటి ప్రజ్ఞ. అదేవిధంగా సజల శ్రద్ధ అంటే ఆత్మీయత, ఆ అన్కండిషనల్ లవ్. వాటిన్నిటికీ ఒక సింబాలిజంగా అక్కడ వాటిని రెండింటిని పెట్టడం జరిగింది. పాలరాతితో ఎంతో ఎంతో బాగుంది, చాలా చక్కగా ఉంటాయి. ఆ తర్వాత గురుదేవుల శరీరం వదిలిపెట్టినప్పుడు అక్కడ ఆయనని అగ్ని సంస్కారం జరిగింది, సమాధి ఉంది అక్కడ. అక్కడి నుంచి మనం ముందరకు వెళ్ళినప్పుడు గాయత్రీ మాత మందిరం ఉంది. ఎక్కడైతే విశ్వామిత్రుడు తపస్సు చేశారో, గాయత్రీ మాత ఆయనకి సాక్షాత్కరించిందో, ఆ ప్రదేశంలో గాయత్రీ మాత విగ్రహాన్ని ప్రతిష్టాపన చేశారు పరమ పూజ్య గురుదేవుడు. అది కూడా చాలా తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. అక్కడ కూర్చుని గాయత్రీ మంత్ర సాధన చేస్తే చాలా అలౌకికమైనటువంటి అనుభూతి సాధకులకి కలుగుతుంది. అదే కదా విశ్వామిత్రుడు తపస్థలి. కరెక్ట్గా గాయత్రీమాత మందిరము, గాయత్రీమాత విగ్రహం, దాన్ని కరెక్ట్గా ఎదురుగుండా విశ్వామిత్రుల వారి విగ్రహం పెట్టడం జరిగింది. ఆ పక్కనే సప్త ఋషులు విగ్రహాలు పెట్టడం ఉన్నాయి కదా, వరుస పెట్టి ఉన్నాయి కదా, అవన్నీ ఒక గ్లాస్లో కవర్ చేసి ఉంటాయి. ఎందుకంటే పరమ పూజ్య గురుదేవులు హిమాలయ యాత్రకి వెళ్ళినప్పుడు వాళ్ళ గురుదేవులు ఆయన్ని పిలిచారు. పిలిచినప్పుడు అక్కడ సప్త ఋషులను కూడా కలవడం జరిగింది. వాళ్ళు ఏం చెప్పారంటే, మీరు నా పని కూడా చేయాలి, మీరు మీ గురువుల పని చేస్తున్నారు. సర్వేశ్వరానంద స్వామీజీ పరమ పూజ్య గురుదేవుల గురుదేవులు, దాదా గురుదేవులు అంటాం, ఆయన పని చేస్తున్నారు, దాంతోపాటు మా పని కూడా చేయాలి అని చెప్పారు. వాళ్ళ విగ్రహాలన్నీ కూడా అక్కడ ఉన్నాయి, యాజ్ఞవల్కుడు, చరకుడు. ఈ విధంగా శాంతికుంజంలో అఖండ జ్యోతి, అదే చెప్పబోతున్నాను నేను. అఖండ జ్యోతి 1926 పరమ పూజ్య గురుదేవులు వెలిగించారు. ఆ అఖండ జ్యోతి సాక్షిగా ఆయన 24 లక్షల గాయత్రీ మంత్ర జపం 24 సంవత్సరాలు చేశారు. ఆ అఖండ జ్యోతిని ఇక్కడికి తీసుకురావడం జరిగింది, ఆగ్రాలోని ఆవల్ఖేడా నుంచి, మథుర, మథుర నుంచి ఇక్కడికి. అది 24/7 365 డేస్ కంటిన్యూస్గా వెలుగుతూ ఉంది. ఆ అఖండ జ్యోతి సాక్షిగా గాయత్రీ మంత్ర జపం అనుష్ఠానం జరుగుతుంది. 1926 వెలిగించిన ఆ జ్యోతి నిరంతరం వెలుగుతోంది. ఆ జ్యోతి సాక్షిగా నిరంతరం అఖండ జపం జరుగుతుంది. గాయత్రీ పరివార్ ముఖ్య శాఖ శాంతికుంజ్ని గాయత్రీ తీర్థం అంటారు. తీర్థం అని దేన్ని అంటారు, దానికి 3 విశేషణాలు ఉండాలి. 1 అఖండ జపం, అఖండ యజ్ఞం, అఖండ జ్యోతి. అఖండంగా జపం జరుగుతుంది, గాయత్రీ మంత్ర జపం, 1,000,000,000 జపం జరుగుతుంది. ఆల్రెడీ జరిగింది, జరుగుతుంది. అఖండ అగ్ని, అఖండ అగ్ని గురుదేవులు హిమాలయాల్లోకి తీసుకొచ్చారు. అఖండ అగ్ని సాక్షిగా ఇక్కడ రోజు యజ్ఞం జరుగుతుంది. అదేవిధంగా సంస్కారాలు, షోడశ సంస్కారాలు జరుగుతున్నాయి. ఇంకోటి అఖండ అగ్ని, అఖండ జపం, అఖండ జ్యోతి, ఈ 3 ఉన్నాయి కాబట్టి దాన్ని గాయత్రి తీర్థం అన్నారు. తప్పకుండా దర్శించుకోవాలటువంటి స్థలాల్లో అది చాలా చాలా ముఖ్యమైనది. అలాగే హరిద్వార్లో మాతానంద, మాతా అమృతానందమయ ఆశ్రమం ఉందండి, హరిహర ఆశ్రమం ఉంది. అక్కడ మన పాదరసంతో చేసినటువంటి శివలింగం ఉంది, రుద్రాక్ష చెట్టు ఉంది. అక్కడి నుంచి ఆ రుద్రాక్షలు కూడా చాలామంది తీసుకుని వస్తూ ఉంటారు. వారి సమాధి కూడా అక్కడే ఉంది. వారి సమాధి అక్కడే ఉంది. ఇంకా యోగులు ఎవరి అన్నా ఉన్నాయి? ఇంకా అక్కడ భారతమాత మందిర్ అని చెప్పేసి అది కూడా చాలా ఫేమస్ అండి, 7 అంతస్తుల భవనంలో ఉంది. అది కూడా శాంతికుంజ నుంచి 10 నిమిషాలు డిస్టెన్స్లో ఉంది. అంటే ఒక్కొక్క ఫ్లోర్లో ఒక్కొక్క విషయానికి సంబంధించినటువంటి, ఒక ఫ్లోర్లో దేవీ దేవతలు, ఒక ఫ్లోర్లో ఋషులు, ఒక ఫ్లోర్లో మహానుభావులు, ఒక ఫ్లోర్లో సతీ సావిత్రి, ఈ విధంగా ప్రేరణాస్పదమైనటువంటి వ్యక్తులు, వాళ్ళ విగ్రహాలన్నీ ఉన్నాయి. మన చరిత్రలో మిగిలిపోయినటువంటి మహానుభావుల విగ్రహాలు కూడా ఉన్నాయి. ఇలా దర్శించదగ్గ స్థలాల్లో అది కూడా ఒకటి. ఇంకా అసంఖ్యాకమైనటువంటి టెంపుల్స్ ఉన్నాయి, కానీ ముఖ్యమైనటువంటి టెంపుల్స్ గురించి మనం ఆల్రెడీ చర్చించుకున్నాం అమ్మ. అలాగే ఋషికేశ్లో దర్శించవలసినటువంటి ప్రదేశాలు, అలాగే ఋషికేశ్లో చూడవలసిన అద్భుతమైన యోగుల ఆశ్రమాలు ఏమిటి? ఋషికేశ్లో రామ్ఝూల, లక్ష్మణ్ఝూల వేలాడి వంతెనలు ఉన్నాయి. ఇప్పుడు ఈ రామ్ఝూల, లక్ష్మణ్ఝూల కాకుండా
జానకి ఝూల అది కూడా వచ్చింది, కొత్తగా కట్టారు అది. లక్ష్మణ్ ఝూలాను ఆపేశారు, లక్ష్మణ్ ఝూలా ఆపేశారు, కొంచెం అది రిపేరింగ్ వర్క్స్ నడుస్తున్నాయి, తర్వాత తెలుస్తారు. ఈ రెండు అయితే ఓపెన్ ఉన్నాయి, రామ్ ఝూలా, జానకి ఝూలా. ఇది రామ్ ఝూలాకి దగ్గరలో మనకి శివానంద ఆశ్రమం ఉందండి, తప్పకుండా దర్శించుకోవాల్సింది. శివానంద సమాధి, సమాధి మందిరం, ఆయన రాసిన పుస్తకాలు, లైబ్రరీ అవన్నీ ఉన్నాయి. చాలా చాలా ముఖ్యమైనటువంటి ప్రదేశం, తప్పకుండా చూడాల్సింది. అదేవిధంగా దయానంద సరస్వతి ఆశ్రమం ఉంది, దయానంద ఆశ్రమం అంటారు, అది కూడా తప్పకుండా చూడాల్సింది. గంగానది ఒడ్డున రామ్ ఝూలాకి దగ్గరలోనే ఉంది, దాన్ని చాలామంది చూడరు, చాలామందికి తెలియదు. ఎందుకంటే ఇది దోవలో వస్తుంది శివానంద ఆశ్రమం, అది కొంచెం లోపలికి వెళ్ళాలి, లోపలికి వెళ్ళాలి కాబట్టి చాలామందికి తెలియదు, కానీ తప్పకుండా చూడాల్సిన ప్రదేశం. అలాగే ఋషికేశ్ చూడాలి అంటే దయానంద సరస్వతి ఆశ్రమం దగ్గర ఇటుపక్క గంగా ఒడ్డుకు వచ్చి ఆ ఫుట్పాత్ మీద నడిస్తేనే ఋషికేశ్ అంటేనే ఏందో తెలుస్తుంది. అక్కడ అంటే అన్ని వర్షన ఆశ్రమాలు ఉంటాయి. ఆ పక్కనే శ్రీ శ్రీ రవిశంకర్ గారి ఆశ్రమం రీసెంట్గానే అది పెట్టారు, అది కూడా ఉంది. ఇది కాకుండా ఇస్కాన్ టెంపుల్ ఒకటి ఉంది కృష్ణుడిది, అలాగే గీతా కుటీర్, మనందరికీ తెలుసు గీతా భవన్, గీతా ప్రెస్ వాళ్ళవి పుస్తకాలు అన్ని భాషల్లో వాళ్ళు పబ్లిష్ చేస్తూ ఉంటారు. చాలా తక్కువ ఖర్చుతో మనం ఆ పుస్తకాలు కొనుక్కోవచ్చు. భగవద్గీత దగ్గర నుంచి అనేక రకాలైనటువంటి మన ఆధ్యాత్మిక పుస్తకాలు అక్కడ దొరుకుతాయి. అలాగే వాళ్ళది ఒక ఇది కూడా ఉంది, ఒక షాప్ కూడా ఉంది, దాంట్లో మనకి బట్టలు, ఉలెన్ సామాగ్రి అంతా దొరుకుతుంది. వాళ్ళ స్వీట్ షాప్ ఉంది అక్కడ, మనకి అంటే భోజన ప్రియుల గురించి చెప్తున్నాను, అక్కడ నెయ్యితో చేసినటువంటి జిలేబీ దొరుకుతుంది, పూరి కూర ఇవన్నీ దొరుకుతాయి, ఇంకా రకరకాల స్వీట్లన్నీ కూడా దొరుకుతాయి. అది కాకుండా మన లక్ష్మణ్ ఝూలాకి 18 కిలోమీటర్ల దూరంలో వశిష్ఠ గుహ అని ఉంది, అక్కడ వశిష్ఠుడు తపస్సు చేశాడు అని చెప్పేసి కేదారఖండం అనే గ్రంథంలో ఈ విషయం చెప్పబడి ఉంది. ఆ ప్రదేశం తప్పకుండా చూడాల్సింది. అది కొంచెము మెట్లు దిగాలి, మనం కిందకి వెళ్ళాలి, పైనుంచి హైట్లో ఉంటుంది, 5-6 ఫ్లోర్లు దిగాలి. బాగా దిగినప్పుడు బాగానే ఉంటుంది, ఎక్కేటప్పుడు కొంచెం కష్టంగా ఉంటుంది మనకి, కానీ అక్కడ గంగా కూడా చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది, చాలా అద్భుతమైనటువంటి సీనరీ. ఆ పక్కన కొంచెం అలా ఆ గుహలోంచి బయటకు వచ్చి కొంచెం ఆ పక్కకు వస్తే అరుంధతి గుహ కూడా ఉంది. ఈ రైట్ సైడ్ అరుంధతి గుహ ఉంది, లెఫ్ట్ సైడ్ కొంచెం అలా ముందరికి వెళ్తే ఆ కొండల్లోంచి ఒక నీళ్లు వస్తూ ఉంటాయి, కొండల్లోంచి ప్రవహించే నీరు వచ్చి చాలా స్వచ్ఛంగా ఉంటుంది ఆ నీరు. ఆ నీరు వచ్చేసి మన గంగానదిలో కలుస్తూ ఉంటుంది, అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అక్కడ కూర్చుంటే. కాసేపు ఈ వశిష్ఠ గుహలో కూర్చుంటే అక్కడ లోపల ఒక దాన్ని ఏమంటారంటే శివలింగం ఉంటుందన్నమాట. చాలా ఫస్ట్ మనం లోపలికి వెళ్ళంగానే చాలా చీకటిగా ఉంటుంది, మనకేం కనిపించదు, కాసేపు అయిన తర్వాత మనం అలవాటు పడతాము. నేను గమనించింది ఏంటంటే అక్కడ కూర్చుని ధ్యానం చేసినప్పుడు మన శ్వాస తీసుకుంటున్నావా లేదా అని అనిపిస్తుంది. కంప్లీట్గా శ్వాస చాలా చాలా స్లో అయిపోతుంది. ఒక సమయంలో అనిపిస్తుంది శ్వాస నడుస్తుందా లేదా అనిపిస్తుంది, అంటే మనకి ఆ విశ్వ చైతన్యంతో, ఆ యూనివర్సల్ లైఫ్ ఎనర్జీతో మనకు కనెక్ట్ అవుతుంది. ఆ సహస్రార చక్రం నుంచి ఆ ఎనర్జీ మనకి రావడం మొదలవుతుంది. మన నార్మల్ శ్వాస తీసుకోవాల్సిన అవసరం ఉండదు, ఆ విధమైనటువంటి అనుభూతి నాకు కలిగింది. వితిన్ 5 మినిట్స్లోనే మనం ఒక డీప్ మెడిటేటివ్ స్టేట్లోకి వెళ్ళిపోతాం వశిష్ఠ గుహలో ధ్యానం చేసినప్పుడు. తప్పకుండా సాధకులు వశిష్ఠ గుహని దర్శించండి. అలాగే నీలకంఠేశ్వర, మనందరికీ తెలుసు ఈ సముద్ర మథనం జరిగినప్పుడు విషం బయటకు వచ్చింది, ఆ విషాన్ని పరమశివుడు తన కంఠంలో ఉంచుకున్నాడు, అందుకే ఆయనకి నీలకంఠుడు అని పేరు వచ్చింది. ఆ ఉంచుకుని ఉన్న ప్రదేశమే నీలకంఠ అంటారు. అది కూడా
చాలా 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 సాధకులకి మంచి ఆధ్యాత్మిక అనుభూతిని కలిగిస్తుంది. కానీ క్రౌడ్ ఎక్కువ ఉంటుంది అది, అంటే మనకి ఈ చార్ధాము సీజన్లో చాలా ఎక్కువ జనం ఉంటారు. ఆ టైంలో కాకుండా కొంచెం నార్మల్ టైంలో ఉంటే అంత జనం ఉండరు, హ్యాపీగా మనం దర్శనం చేసుకోవచ్చు. అక్కడి నుంచి మనము కనుక ముందరికి వెళ్తే దేవప్రయాగ్, అలక్నంద, భాగీరథి ఈ రెండు నదుల సంగమం చాలా చాలా అద్భుతమైనటువంటి ప్రదేశం. ఆ రెండు నదుల సంగమం చూస్తూ ఉంటే మనం ఒక అలౌకికమైనటువంటి అనుభూతి మనకు కలుగుతుంది. నేను ఒకటి గమనించానండి అక్కడ, ఆ అలక్నంద చాలా నిదానంగా ప్రవహిస్తూ ఉంటుంది, భాగీరథి ఒక ఎలా అయితే ఒక యంగ్ ఏజ్లో తుళ్ళుతూ ఉంటారు కదా మన యంగ్ ఏజ్ పిల్లలు, అదే విధమైనటువంటి ఒక వేగం ఆ నదిలో కనిపిస్తుంది. చాలా స్వచ్ఛంగా నిర్మలంగా ఉంటాయి ఆ నీళ్ళు. అక్కడ చేపలు కూడా, ఆ నది ఏ కలర్లో ఉంటుందో, గ్రీనిష్గా ఉంటుంది వాటర్. ఆ భాగీరథి నుంచి వచ్చే చేపలు కూడా అదే కలర్లో ఉంటూ ఉంటాయి. మనం వేస్తూ ఉంటాం కదా వాటికి దాణా వేస్తూ ఉంటాం, ఈ గోధుమ పిండి చిన్న చిన్న ఉండలు చేసి, అవి ఆ నది ప్రవాహానికి విపరీతంగా ఆపోజిట్గా వచ్చి మనం వేసే ఈ ఉండలు తీసుకుంటూ తింటూ ఉంటాయి. అది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది చూడటానికి దృశ్యం. రెండు నదుల సంగమం, ఈ నది కొంచెం ఒక రకమైనటువంటి గోధుమ వర్ణంలో ఉంటుంది కలరు, అదేమో గ్రీన్ కలర్లో ఉంటుంది. రెండు కలిసినప్పుడు ఆ మిశ్రమం చూస్తూ ఉంటే మనకి చాలా చక్కటి అనుభూతి కలుగుతుంది. అది చూసి మనం ఎక్స్పీరియన్స్ చేయాల్సిందే, చెప్పలేము, అది మాటల్లో చెప్పేది కాదు. మాటల్లో అన్నింటినీ వర్ణించలేం కదా, కొన్ని ఎక్స్పీరియన్స్ చేయాల్సి ఉంటుంది. సో చాలా అద్భుతంగామైన ప్రదేశం అది కూడా. తర్వాత ముందుకెళ్తే విష్ణు ప్రయాగ, కర్ణ ప్రయాగ, రుద్రప్రయాగ, నంద ప్రయాగ, అక్కడి నుంచి ఇంకా చార్ధాం, బద్రీనాథ్, కేదార్నాథ్. టిటిడి వాళ్ళది తిరుమల తిరుపతి దేవస్థానం, మన వెంకటేశ్వర స్వామి గుడి, చంద్రమౌళీశ్వర స్వామి గుడి కూడా అక్కడ ఉన్నాయి. అంటే మన తెలుగు వాళ్ళు ఎక్కడెక్కడ స్టే చేయొచ్చమ్మా వచ్చిన వాళ్ళు? తెలుగు వాళ్ళు వచ్చిన వాళ్ళు స్టే చేయడానికి ఆంధ్రాశ్రమం ఉందండి. అదేవిధంగా గీతాభవన్ వాళ్ళవి కూడా చాలా అక్కడ రూమ్స్ ఉన్నాయి. అక్కడ ఉండి మనం ఒకటి రెండు నెలలు ఉండి సాధన చేసుకోవడానికి అనుకూలంగా వాళ్ళు రూమ్స్ అవన్నీ ఇచ్చారు. మనకి కిచెన్లో కావాల్సినటువంటి స్టవ్, మిగతా యుటెన్సిల్స్ అన్నీ కూడా వాళ్ళు ప్రొవైడ్ చేస్తారు. అవన్నీ గీతాభవన్లో తక్కువ రుసుముతో మనం అక్కడ ఉండి మన చక్కగా ఆధ్యాత్మిక సాధన చేసుకోవడానికి అనుకూలమైనటువంటి ప్రదేశం గీతాభవన్. గీతాభవన్ ఇంకా చాలా ఆశ్రమాలు ఉన్నాయి, కాళీ కమలీ ఆశ్రమం అని చెప్పేసి, దయానంద ఆశ్రమం. చాలా కృతజ్ఞతలమ్మా, హరిద్వార్ అలాగే ఋషికేశ్ విషయాలు చాలా పంచుకున్నందుకు చాలా కృతజ్ఞతలు. ధన్యవాదాలు, నమస్కారం. చాలా అద్భుతమైనటువంటి విషయాలు, హరిద్వార్లో చూడవలసిన ప్రదేశాలు, ఋషికేశ్లో చూడవలసిన ప్రదేశాలు, అలాగే వెళ్ళిన వాళ్ళు కూడా ఒకటి రెండు రోజులు అక్కడ ఉండి ఇవన్నీ చూసుకొని వస్తే చాలా బాగుంటుంది. ఎందుకంటే చార్ధామ్కి వెళ్ళిన వాళ్ళు హరిద్వార్ని ఏదో ఒక పూట అట్లా చూసేసి వస్తూ ఉంటారు, కాబట్టి వారి కోసమే ఈ యొక్క స్పెషల్గా ఈ వీడియో చేయడం జరిగింది. కాబట్టి ఇటువంటి విశేషాలని తెలుసుకొని ఆ ప్రదేశాలకు వెళ్ళి అక్కడ కొంత సాధన చేసి ఆ యొక్క ప్రాణశక్తితో మమేకమై ఆ ప్రాణశక్తిని పొందుతూ ఉంటే మన జీవితాలు కూడా అద్భుతమై ఆ యొక్క మహనీయుల యొక్క ప్రాణశక్తితో మమేకమై మన జీవనము, మన యొక్క జీవితము అద్భుతంగా సాగుతూ ఉంటుంది. శుభం భూయా సర్వే జనా సుఖినో భవంతు.